హ్యాష్ట్యాగ్ ఆస్క్ డాక్టర్ జాన్ వాట్సన్ టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. లీలా ప్రసాద్, హాయ్ సార్, మీ వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతుంటాను. నాకు హెచ్టిఐ 5 మంత్స్ అయింది. నాకు ఇంప్లాంట్ చేసిన ఏరియా అంతా పిన్తో గుచ్చినట్లు నొప్పిగా ఉంటుంది, ఇది నార్మలేనా? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు మీ స్కాల్ప్ వెనక భాగంలో నుంచి జుట్టు తీయడానికైనా కానీ, స్కాల్ప్ ఫ్రంట్ ఏరియాలో ఇంప్లాంట్ చేసేదానికంటే ముందు మనం అనస్థీషియాని ఇస్తాం. ఇది ఒక లోకల్ అనస్థీషియా. ఇలా ఇచ్చినప్పుడు ఆ ఏరియా అంతా నంబ్ అయిపోతుంది, అక్కడ ముట్టుకున్నా మీకు నొప్పి తెలియదు. సో ఇటువంటి అనస్థీషియా కాస్త 7 to 8 అవర్స్లో విన్ ఆఫ్ అయిపోతుంది, అండ్ స్లోగా స్లోగా మనకు సెన్సేషన్స్ నార్మలైజ్ అవుతాయి. కొన్ని కొన్నిసార్లు ఎర్లీ డేస్ అంటే 5 to 10 డేస్ కానీ లేదా 15 డేస్ వరకు లైట్గా డిస్కంఫర్ట్ అనిపిస్తూ ఉంటుంది, స్లోగా స్లోగా థింగ్స్ నార్మలైజ్ అయిపోతాయి. అటువంటి సిచ్యువేషన్లో లైట్గా పిన్స్ అండ్ నీడిల్ సెన్సేషన్ కానీ, కొంచెం తిమ్మిరి తిమ్మిరిగా అనిపించడం కానీ అనేటువంటిది నార్మల్. ఒకవేళ చాలా రోజుల వరకు అలా అనిపిస్తూ ఉందంటే అక్కడ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండడం కానీ, లేకపోతే మీకు స్కాల్ప్లో రికవరీ స్లోగా జరుగుతున్నట్టు కానీ అర్థం. దానికి మిథైల్ కొబాలమిన్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ కానీ, న్యూరోకైన్ అనేటువంటి ట్యాబ్లెట్ కానీ వాడవలసి ఉంటుంది. ఒకవేళ ఇలా వాడిన తర్వాత కూడా అలా అవుతుంది అంటే, ఇమీడియట్గా మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన డాక్టర్ని, మీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ క్లినిక్ని కలవాలి. కలిసి సిచ్యువేషన్ ఏంటి, ఏదైనా ఇబ్బంది ఉందా, స్కాల్ప్ మీద ఏదైనా అదర్ ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే ఏదైనా ప్రాబ్లం కానీ స్టార్ట్ అయిందా అనే విషయం తెలుసుకోవడం ఎంతైనా అవసరం. బట్ 99% ఆఫ్ ద టైమ్స్ ఇలా జరిగినప్పుడు సింపుల్ బీకాంప్లెక్స్ ట్యాబ్లెట్స్తో ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఫణికుమార్, హెయిర్ బోటాక్స్ బయోటిన్ థెరపీ చేసుకోవడం వల్ల హెయిర్కి బెనిఫిట్స్ ఉంటాయా? స్కాల్ప్ మీద బోటాక్స్ థెరపీ చేయడానికి ఉన్న ప్రధానమైన ఇంటెన్షన్ ఏంటి అంటే, మీ స్కాల్ప్ మీద గనక టెన్షన్ ఎక్కువగా ఉండి లేదా మీ స్కాల్ప్ చాలా స్టిఫ్గా ఉండడం వల్ల అక్కడ బ్లడ్ సప్లై ప్రాపర్గా అవ్వనప్పుడు అక్కడ మజిల్స్ని రిలాక్స్ చేయడానికి గాను ఈ బోటాక్స్ అనే ఇంజెక్షన్ దోహదపడుతుంది. అలా ఇచ్చినప్పుడు ఆ మజిల్స్ రిలాక్స్ అయినప్పుడు ఆ మజిల్స్ మధ్యలో చిక్కుకున్న బ్లడ్ వెజల్స్ కాస్త ఈజీగా బ్లడ్ ఫ్లో చేయగలుగుతాయి, దానివల్ల మీ హెయిర్కి ప్రాపర్ న్యూట్రియంట్స్ అందుతాయి. అలా అందినప్పుడు మీ హెయిర్ ప్రాపర్గా గ్రో అవుతుంది. బట్ ఇలా చేయడం వల్ల మనం ఎక్కడ కూడా డిహెచ్టీని బ్లాక్ చేయట్లేదు కాబట్టి ఈ రిజల్ట్స్ మనం ఇచ్చిన కొన్నుల వరకు మాత్రమే ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ యథావిధిగా బట్టల ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.